ఎలక్షన్ వాచ్ అనేది నా దేంట్లో మా మిత్రుడు రవి గారు తర్వాత సీన్ గారు అక్కడ కూడా ఇది దీని మీదనే ఎట్లా ఓట్లు ఉపయోగించుకోవాలి దాని వల్ల ఉపయోగించాలి. కాబట్టి దయచేసి మీరందరూ కూడా ఎందుకంటే మీ భవిష్యత్తు కొరకు మా భవిష్యత్తు కొరకు మీ భవిష్యత్తు కొరకు ఇదంతా మీరు ఒక ప్లాన్ చేసుకొని ఒక ఆలోచనతో ముందుకు పోతే ఎవరైనా ముందు పోయి కొట్లాడడం లేకుండా సమరస్యంగా కుల మతం లేకుండా ఓట్లు మంచి మనుషులు ఎదుర్కొనే ప్రయత్నం చేయండి. ఓటు కంపల్సరీ వేసే ప్రయత్నం చేయండి. ఎందుకంటారా ఓటు వేయకపోతే ఏమవుతుందంటే ఇవ్వరికి ఇష్టపోయినప్పుడు ఉన్న నలుగురు దొంగలు మేము ఎవరికి వేయము అని అనుకున్నప్పుడు నోట అనే ఓటు ఉంది లాస్ట్కి అది నొక్కాలి. అది ఎందుకు నొక్కాలంటే మేము ఇంట్లో కూర్చున్న ఒకటి నొక్కడే అసలు లైన్ లెవెల్ నిలబడ్డదని అనుకోవచ్చు. దాని వల్ల నొక్కకపోతే ఆ మిగిలిపోయిన ఉన్న పది వరకు వాళ్ళు అక్కడ ఉద్యోగులు పంచుకుంటాం ట్యాంక్ అదే పంచుకోవడం వల్ల ఏంది మీరు ఓటు మీ ఓటు పడ్డట్టే కదా ఎవరు పోవాలి. కాబట్టి అది మీరు నోట నొక్కేస్తే మీ ఓటు అక్కడ వేరే వాళ్ళు వేసుకోవడానికి ఆస్కారం ఉండదు. కాబట్టి ఆ ప్రయత్నం చేయండి. శ్రాత కాకపోతే మీరు యువకులు కాబట్టి ఇంట్లో పెద్ద మనుషులు ఉంటే వాళ్ళని తీసుకుపోయి ఓటేయండి. పెద్ద లేకుండా వాళ్ళని తీసుకుపోయి ఓటేయండి. లైన్లో నిలబెట్టండి పది ఇబ్బంది లేదు. పెద్ద మనుషులు ఉంటే వాళ్ళకి సహకారం చేయండి. అవసరమైతే గవర్నమెంట్ కూడా వాహనాలు ఏర్పాటు చేసింది. పార్టీ క్యాండిడేట్ వాహనాలు ఏర్పాటు చేస్తే పోవద్దు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన వాళ్ళు వాళ్ళ దాంట్లో తీసుకుపోయి మీరు అలా కంప్లైంట్ పని మీ సొంత పనులు ఉంటే కూడా తీసుకుపోయి వచ్చిన వైపు ఓటేయించే ప్రయత్నం చేయండి. ఇప్పుడు మరి మీ దాంట్లో కూడా ఓటర్స్ ఉన్నారు మీరు కూడా ఎట్లా మీరు కూడా నిర్ణయించుకోండి. మీకు ఎందుకంటే ఒక ఆలోచన వచ్చింది వయసు వచ్చింది అవును మనం ఎట్లా బాగా ఈ తరం కాకుండా ఇంకోటం అయినా ఇప్పటి నుంచి మొదలు పెట్టుకుంటేనే మనకు ఒక మంచి వ్యవస్థను తయారు చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. ఇది మేము అంతే ఎందుకు చెప్తున్నాను మాకు గవర్నమెంట్ ఏం డబ్బులు ఇస్తలేదు ఇక మేము కోర్టు పక్కకు పెట్టుకోవడం వల్ల నాకు ఆ ఇద్దరు లాస్ అయ్యాయి. కానీ లాస్ కూడా చూస్తలేదు భగవంతుడు నాకు ఇచ్చిన రెండు ముద్దలు నేను సంతోషంగా ఉన్నా. కనీసం మీ దాని నలుగురు బాగుపడ్డా నాకు తృప్తి ఉంటుంది. విన్నారు అందుకొరకు దయచేసి మనం ప్రకృతిని కాపాడుకునే పరిస్థితి రావాలంటే ఇంకెక్కువ రోజు లేదు. ప్రపంచం ఆకు ఆర్థిక వ్యవస్థ ఆ ఉడంబడితో మన భారతదేశం సంతకం పెట్టింది. 2033 వరకు మేము కొంత ముందామని తగ్గిస్తున్నాం. అంటే అంత భాగంగానే ఈ 7th రోజు ఒక ఎలక్షన్ డేట్ అనేది ఓట్ అనేది మనకు ఒక ఆయుధం లాగా ఉపయోగించుకోండి. ఎవరైతే 18 ఇయర్స్ నిండిన వాళ్ళు మన 18 ఇయర్స్ వచ్చిన వాళ్ళు ఎవరెవరు ఓటర్ కెనమంటూ తెలుసు కానీ ఏమా చాలా మంది ఉన్నారు ఓటర్స్ ఓటర్స్ చాలా మంది ఉన్నారు. తర్వాత ఓటు హక్కు ఉన్న వాళ్ళు ఓటు హక్కు లేని వాళ్ళు కూడా వినాల్సిన బాధ్యత మనకి ఇవాళ ఉంది. ఎందుకుందంటే ఓటు అనేది ఇట్ ఈస్ అవర్ రెస్పాన్సిబిలిటీ. ఓటు ప్రాంట్ చేసాక ఏ విధంగా వాడాలి దానికి సంబంధించి ఒక టీం అనేది రెగ్యులర్గా మనకు ఎవ్రీ ఇయర్ మోటివేషన్ చేస్తూ ఉంటారు. అందులో భాగంగా మనకి ఏంటంటే ఇప్పుడు ఎలక్షన్ ఇప్పుడు మీ దగ్గర ఒక పాంప్లెట్స్ ఉంది చూసినావా ఇందులో లాస్ట్ అయ్యే లాస్ట్ వెనుకలు ఉంటుంది ఎన్నికల నిఘా వేదిక ఎన్నికల నిఘా వేదిక అంటే వీళ్ళు ఈ టీం ఏం చేస్తుంటారంటే ఎవ్రీ ఇయర్ మనకి 5 ఇయర్స్ ఒకసారి ఎలక్షన్స్ అవుతుంటాయి కదా ఆ ఎలక్షన్స్ అయ్యే వచ్చేలోపు ఈ టీం ఏం చేస్తుంటుంది ఎవ్రీ ఇయర్ మొబిలైజ్ చేస్తుంటుంది ఓటు హక్కు ఎలా వినియోగించుకోవాలి ఆ ఓటు సంబంధించి ఏమేమి డీటెయిల్స్ ఉంటాయి ఓటుని వినియోగించడం వల్ల ఎన్ని ఉపయోగాలు ఉంటాయి దాన్ని రెస్పాన్సిబుల్ ఏ విధంగా చేస్తే బాగుంటుంది ఓవర్ ఎన్నుకోవాలి దానికి సంబంధించి అన్ని రెగ్యులర్గా వీళ్ళు మానిటర్ చేస్తుంటారు ఈ సిస్టమ్ అనేది. అందులో భాగంగా రేపు మనకు సంబంధించిన తెలంగాణ అసెంబ్లీకి ఎవరైతే ఓటు వేస్తున్నారు తర్వాత మన ఇంట్లో కూడా మన నాన్న ఉంటాడు మన అమ్మ ఉంటుంది మన చెల్లి ఉంటుంది మన అన్న ఉంటాడు మన తమ్ముడు ఉంటాడు కదా ఇక్కడ పైన ఉన్న వాళ్ళు మీ తాత ఉంటాడు తర్వాత అమ్మమ్మ వాళ్ళు వీళ్ళందరూ ఉన్నారు కదా వీళ్ళని కూడా వాడాలి కదా రేపు ఓటు వేయమని చెప్పాలి కదా వీటి కొరకు మొబైలైజ్ చేయడానికి ఈరోజు మీటింగ్. ఈ మీటింగ్ మీకు ఉపయోగపడుతుందా లేదా పడదని ఎంతమంది ఉన్నారు పడని వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ ఈ మీటింగ్ ఇన్న తర్వాత తెలుస్తా అమ్మో ఇన్ని జాగ్రత్తలు ఉంటాయి ఇన్ని తెలుసుకోవాల్సిన మనం మిస్ అయిన మన ఆలోచనకు మీరు వస్తారు కాబట్టి ముందుగా ఈ సార్ పేరంటే రాజిరెడ్డి సార్ ఇప్పుడు మీకు వివరంగా తెలియపరుస్తాడు వాట్ ఈజ్ వాట్ అనేది. మీరు శ్రద్ధగా ఒక 2 మినిట్స్ శ్రద్ధగా వినండి మీకు డౌట్స్ ఉంటే కూడా అడగండి సరేనా. ఒక్కరోజు దేశం కూడా కష్టపడరా ఇప్పుడు మిగతా దేశాలలో ఏది ఓట్లు లేకపోతే కంపల్సరీ పెట్టిండ్రు ఈ సంక్షేమ కార్యక్రమాలన్నీ బంద్ చేసే పెట్టడం వల్ల కంపల్సరీ పోయిస్తుంది. మరి మన దగ్గరకు అదే పరిస్థితి రావాలంటారు మనం కూడా బాధ్యత తీసుకోవాలి కదా. ఇప్పుడు ఏ మేనిఫెస్టోలు చూడండి ఏది విద్య ఉచిత విద్య ఉచిత వైద్యం అనేది ఎవరు చెప్తున్నా అవే ముఖ్యం. ఆ రెండు ఉంటే ఈ దరిద్ర ఏవి అవసరం లేదు ఈ సంక్షేమ కార్యక్రమాలు ఏం అవసరం లేదు. ఆ రెండు చాలా ముఖ్యం. ఉచిత అందరు చెప్తారు కదా
లేకపోతే మీ భవిష్యత్తు వాస్తవానికి మేము ఉత్తరం కదా సార్ మా ఇల్లు ఒకటే కదా నేను ఒక్క దోస్తులకు తల్లిదండ్రులకి మీ బంధువులు ఉంటే బంధువులకు అవసరం ఉంటే ఫోన్ చేసి చెప్పండి మనం అంత ఎదురు చేసి ఫోన్ ఉన్నాయి చెప్పండి ఎదురుతాను ఇంకో ఇంకో కార్యక్రమం ఉంది ఎలక్షన్ల తర్వాత మీ అందరికి ఒక పని చెప్తాం సార్లతో ఆ పని చెప్తాం అది మీకు ఆ పని చెప్పకపోతే ఇంకా పొద్దున ఇంకా కష్టపడాల్సి వస్తుంది ఎలక్షన్లు ఉన్నాయని మేము పని చేసుకున్నాం కాబట్టి ఇప్పుడు మాత్రం ఓట్లు మాత్రం తప్పకుండా వేయాలా ఇష్టం లేకపోతే నోటా అని ఒకటి ఉంటుంది అది నొక్కేయండి ఎందుకంటారు అది ఎందుకు వస్తారు సార్ ఇష్టం లేకపోతే ఇక్కడ కూర్చోవచ్చు లైన్లో నిలబడి ఎందుకు అనుకుంటారు అది ఎందుకంటే మీరు వస్తకపోతే ఆ మిగిలిపోయిన ఓట్లు ఆడ ఉన్నోళ్ళు వేసుకుంటారు నోటా గురించి క్లారిటీ చెప్పండి మానవ అయిన భవిష్యత్తు తక్కువండి ఇవన్నీ కలిస్తేనే మనం జీవించడానికి ఆస్కారం ఉంది కానీ అలా మానవుడు ఏమైంది రాను రాను ఈ వ్యవస్థ ఉండడం వల్ల మనం ఇష్టం వచ్చిన వాళ్ళు ఎన్నుకోవడం తర్వాత పట్టించుకోకపోవడం వల్ల ఏమవుతుందంటే రాక్షసులో తయారవుతున్నాం చెట్టు కొట్టుకపోతున్నాం గుట్టలు గుట్టలతో వేస్తున్నాం అన్నిదో వేసేసరికి ప్రకృతిలో ఇవ్వాలి నీళ్లు ఉంటలేవు ఎక్కడ బావులలో నీళ్లు ఉంటున్నాయా నల్లా నుంచి నీళ్లు తీసుకురావాల్సిన పరిస్థితి వస్తుంది మరి రేపు 2033 వరకు ఆర్థిక మీ వంతు కృషి చేసినందుకు మా విద్యార్థులను జాగృతం చేసి ప్రజాస్వామ్య పరిరక్షణలో మేమున్నాం అనేటువంటి నినాదాన్ని చేతబట్టుకుని వచ్చి భావి భారత పౌరులకు నిర్దేశాలని ఇచ్చినటువంటి మీకు కూడా మా కృతజ్ఞతలు మా విద్యార్థిని విద్యార్థులందరూ కూడా నలుమూలల గ్రామీణ ప్రాంత విద్యార్థులు కాబట్టి ఈరోజు గ్రామీణ ప్రాంతమే రేపటి పట్టణ ప్రాంతానికి మూలాధారం కాబట్టి ప్రజాస్వామ్య పరిరక్షణకు పౌరుడే ప్రాథమికమైనటువంటి వ్యక్తి ఈరోజు పౌరుడు గనక మారినట్లయితే ప్రజాస్వామ్య వ్యవస్థ ఎంతో చక్కదిద్దడానికి అవకాశం ఉంటుంది అలాంటి అవకాశాలని మా విద్యార్థులు తూచా తప్పకుండా నిర్వహించి రేపటి మంచి ప్రజాస్వామ్య రూపకల్పనకు ప్రాథమికంగా మా విద్యార్థులే తోడ్పడతారని మేము ఆశిస్తున్నాము.